కుసుమహరా కుసుమహరా ఇప్పుడు నా యొక్క కర్మతిరిలో పదిహేడవ టాపిక్లో విషయం ఏమిటంటే ఏది మన వెంట వస్తుంది ఏవి మనం ప్రోగు చేయాలి అదే సాధన అంటే ఆలోచనలు అంటే కర్మ వ్యవసాయము మానసిక వ్యవసాయం అనే టాపిక్ మీద కొనసాగిస్తాను ఫస్ట్ ఏంటంటే నాలుగులో ఒకట్లో లెటర్ నలభైలో పేజీ అరవైలో అద్భుతంగా ప్రభువు వివరించారు కుసుమహర కుసుమహర చూడు ప్రియ అంటే విఠలభాయికి రాస్తూ ఏదో ఒక రోజున మనం ఈ ప్రపంచాన్ని దీనిలోని సంపదలతో సహా ఇక్కడ వదిలిపెట్టి వెళ్లాల్సిందే అని గ్రహించు అంటే ఇది కానీ మనకు లోపల లోపల అర్థమైనట్లయితే అవగాహనట్లయితే ఆ వ్యూలో చూడగలిగితే కానీ అర్థం కాదు అయితే ఏమిటి మనం వచ్చేది వచ్చేదంటే సుకృతము అంటే సుశీలము అంటే క్యారెక్టర్ బిల్డ్ మంచి క్యారెక్టర్ అదే దివ్య గుణాల పోషణ అదే సాధించాలి అదే మన సాధన సుకృతము ఒక్కటే మన వెంట వస్తుంది అందువలన ఎంత కష్టమైనా సరే సుకృతాన్ని సుశీలాన్ని సంపాదించు అంటే ఏమిటి క్యారెక్టర్ బిల్డ్ ఉదాహరణ చూడండి మనకి పురాణం దగ్గర వెళ్ళినట్లయితే ఇప్పుడు శబరి సహనశీలం నిరీక్షణాభక్తితో రాముడి కోసం ఎదురు చూసింది ఎన్నేళ్ళు ఆయన వచ్చిందా లేదా అహల్య చూడండి ఎంత ఎదురు చూసింది నిరీక్షణాభక్తి సహనశీలం సహనశీలం అట్లాగే ఇవన్నీ కూడా దివ్య గుణాలు ఏమిటి క్షమ సహనం అభయము తృప్తి కావాలి ధనం విషయంలో తృప్తి గలవాడి ధనవంతుడు అంటాడు తను సంపాదించ సంపాదించవద్దు అనలేదు ప్రభు తృప్తిపడమంటున్నాడు యథాలాభి సంతృష్టి అంటున్నాడు మరి ఈనాడు నీవు వేపగింజలు అంటే మరి చేదు గింజలు అంటే చేదు ఆలోచనలు రాక్షస గుణాలు అసలు సంపద అంటారు దాన్ని అవి నాకే కావాలి నేనే తినాలి అనేటువంటి ఒక భావన ఉంది చూసావు అది ఏమవుతుంది వచ్చే జన్మకు ముళ్ళు వేసుకోవడం లాంటిది అంటున్నాడు ప్రభు ఏమండి మరి వీళ్ళంతా కూడా పురాణ పురుషులు చూడండి సత్య హరిశ్చంద్ర చూడండి ఎన్ని కష్టాలు పడ్డాడు ఎలాగోలా గడప అదే అని మన ప్రభువు చెప్పేది ఆ విధంగా గడిపి చివరికి ఏమైంది స్వామిత్రుడి చేత ఇంద్రపదవి పొందాడండి అయితే ఏమండి వీళ్ళంతా పురాణ పురుషులు మా వల్ల కాదంటారు రీసెంట్గా ఉన్న చూడండి మన ఇమలామ్మ ఎంతటి భక్తురాలు అంటావు కోటీ కోటి పడగలు పడగలెత్తింది మరి సీదా సీదాసాదాగానే బ్రతికింది ఎలాగో గడిపింది చివరి దశలో ఆమె ఒక చిన్న ఇంట్లో ఉంటే పాపం మన భక్తులు వెళ్ళి కలం నిలపెట్టగా అష్ ముక్కు మీద వెళ్ళేసుకొని నా ప్రభు ఇది నా ప్రభు ఇచ్చేది ఏం మాట్లాడవద్దు అన్నదంట చూడండి మరి ఏం కోటికి పడగలెత్తింది బ్రిటిష్ గవర్నమెంట్కి అప్పించింది సన్మానం చేస్తామంటే కూడా సన్మానం వద్దు అన్నది మరి అదే అంటే అంటున్నాడు ప్రభువు ఈ ప్రపంచంలో ఉండాల్సిన నిర్ణీత కాలాన్ని ఎలాగోలా గడిపివేవయ్యా చూసావా దేహధ్యాస్త కాదు ఆమె అభిమాన పిచాసం వదిలిపారేసింది అభిమాన పిచాసం వీడి భక్తులతో గుడి భరించేయమంటాడు హర్నాథ్ రాబోయే జీవితంలో అంటే మరుజన్మలో ద్విగుణీకృతమైన అభ్యున్న అభ్యున్నతిని అంటే డబుల్ ప్రమోషన్ పొందేందుకే ప్రయత్నించుకుంటున్నాడు అంటే ఏమిటి డబుల్ ప్రమోషన్ అంటే ఒకేసారి మూడులోంచి ఐదు రోజులు చేయడం నేను ఐదో క్లాస్ వచ్చేసావు ఒకేసారి కా కాబట్టి ఇంకా ఏమిటాడంటే దయ నుంచి నీ భార్య కూడా విషయాన్ని చెప్పు ఇది ఏమిటో నాకు అర్థం కాల నా అభిప్రాయం ఏమిటంటే ఈ భక్తుడు ఎక్కడ వెనకాల పడిపోతాడు ఎందుకంటే భర్త ఈ సాధనలు ఉంటే భార్యకి భయం అయ్యో నన్ను వదిలేస్తాడు ఇప్పుడు సంవత్సరాన్ని అందుకు అందుకని భక్తుడు ఎక్కడ వెనకబడిపోతాడో అని చెప్పి నీ భార్య కూడా చెప్పవయ్యా అలాగే మరి భార్య దివ్య గుణాలు ఉంటే భర్త కూడా ఇదే స్థితి కాబట్టి ఆ భక్తుడు ఎక్కడ వెనకాల పడిపోతాడు అని ఆ ప్రభుకు దిగులు అయ్యా నీ భార్య కృష్ణ భక్తురాలు అవుతుందని రుజువు చేస్తుందని సహాయం చేస్తున్నాడు అంటే ఆశీర్వదిస్తున్నాడు అవును ఆ మన ప్రభువు ఆమెకు ఆశీర్వదించి అన్ని రకాల సహాయం చేస్తాడు ఆమె కొన్ని విషయాలు రాసిందట ఆ పంక్తో చదివి చాలా ముచ్చటపడ్డానయ్యా కృష్ణ మధుర నామాన్ని స్మరించడం ఆమెకు నేర్పించు ఆమె తన లక్ష్యాన్ని అందుకుంటుంది అంటున్నాడు ఆమెను చూడాలని నేను ఎంత ఆత్రంగా ఎదురుచూస్తున్నాను ఈ విషయాన్ని ఆమెకు చెప్పంటాడు చూడండి ప్రభు ఏం కోరుతున్నాడు మన నుంచి ఏమండి ఇలాంటి పుష్పాలు కోరుతున్నాడు మధురమైన భక్తి కోరుతున్నాడు మనం ఏమేమో చేస్తున్నాం ఇవి కాదని చేయొద్దా తప్పు కాదు కానీ అదే ప్రధానం కాదు ప్రభు కోరింది ఏమిటి మనం చేస్తున్నది ఏమిటి అని ఆలోచించాలి ఒక్కసారి అందుకని ప్రాపంచిక లాలస్యత గుణం వదిలి దైవాన్ని స్మరించే పొందే దివ్య గుణాలు కలిగి ఉండమని నొక్కి ఒక్కి ఒక్కాణిస్తున్నాడు మరి ఇదే విషయం చూడండి పిహెచ్ వన్ లెటర్ సెవెన్లో ఏం రాశాడు శ్రీచరణములకు నరసింహబాబుకు రాస్తూ అయ్యా నామస్మరణము గుణకీర్తనం తప్ప మరి ఇంకేమైనది అంటే మరి గుణకీర్తనం చేస్తే చేసి ఆ గుణాలు పొందమని ఆ గుణాలు పొందితే ఆ ఆలోచనలు పొందితే అవే మంచి బీజాలయ్యి మనకి వచ్చి జన్మకు యు కెన్ రీసీవ్ ఏ నైస్ స్వరీ బర్త్ యు మే బోర్ ఏ యోగి అందుకని ఎవరైతే సాధనలో వెళుతూ వెళుతూ ఫెయిల్జూర్ అవుతారు వాళ్ళు గొప్పల ఇంట్లో జన్మిస్తారట కాబట్టి ఇవే సరమునకు మూలము ఏమిటి నామస్మరణం గుణకీర్తనం సో గుణకీర్తనం స్వీట్ ఇమేజ్ టేక్ నేమ్ ఆ స్వీట్ ఇమేజ్ భావన ఏమిటి అంటే గుణకీర్తనం చేయవయ్యా ఈ వెంటే అన్నీ ఉంటాయి సర్వం వీటి నుండి సిద్ధిస్తాయి అందుకే గుణాలు దైవీ గుణాలు క్లియర్గా చెప్పాడు భగవద్గీతలో ఈయన చెప్తున్నాడు ఏమిటి హెట్ ది నాట్ ది సెన్నార్ అంటే ఆ పాపం చేయవద్దని ఆ గుణాలు వద్దని ఎవరిని విమర్శించవద్దని దీని నుండి శివుడు ఉన్మత్తుడైనాడు చూడండి దీని ద్వారా నాదడు ముక్తిని పొందాడు అంటే ఏమిటి నామస్మరణ గుణకీర్తనం దీని ప్రభావంలోనే సుఖదేవుడు సర్వశ్రేష్ఠుడైనాడు నామ నుండి ప్రేమ జనిస్తుంది ఆ ప్రేమమయుడు ప్రభువును మన రసమయుడి రసవిహారిని మనకు అందిస్తుంది కాబట్టి ఒక్కదాన్ని ఆశ్రయించండి అయ్యా ఎంత బాగా చెప్తున్నాడు నామ సంకీర్తనము గుణ కీర్తనము నొక్కి వక్క మన ప్రభువు ఆ విధంగానే లెటర్ యాభై ఎనిమిదిలో నాలుగు ఒకటి ఏం చెప్పాడు దర్శన ఆరు సంగతులు చెప్పాడండి అది మనసులో గుర్తుపెట్టుకుంటే మనసు స్థిమితం కుదుట పడుతుందట దాంట్లో రెండోది ఏమిటంటే యథాలాభ ప్రాప్తితో సంతష్టంగా ఉండండి అయ్యా డబ్బు కోసం ఎన్నెన్నో అక్రో పనులు చేస్తుంటారు మానవులు అందుకే భజగోవిందం భజగోవిందం మూఢమతి అని ఆయన విమర్శించాడు తెనాగమ తృష్ణ మూఢః మూఢుడు తృష్ణ దాహం ఆశ ఉండొచ్చు తప్పలేదు అత్యాశ దురాశ తృష్ణ అదే దాహంతో చూడండి నేటి రాజకీయ నాయకులు అన్ని ఘోరాలు చేస్తున్నారు ఇటుకల్లో గోడల్లో కోట్లు సంపాదిస్తున్నారు వాడు ఎంత తింటాడు ఎంత కావాలి డబ్బు వద్ద లేదు వద్దు తృష్ణ అంటే దాహం వాడికి ఇంకేమీ కనపడదు వాడు ముడుడు అని చెప్తున్నాడు కాబట్టి ఏది లభిస్తే దానితోనే తృప్తి చెందవయ్యా అప్పుడు మనసు ఏమవుతుంది ఇటు వస్తుంది భగవత్ వైపు అలాగే ఈ పృథ్వీలో జరగవలసినంత ముందుగానే నిమిషడి ఉన్నది అనే దృఢమైన విశ్వాసం కలిగి ఉండవయ్యా ఎంత బాగా చెప్తున్నాడు చూడండి అంటే ఒకటి అండ్ కర్మ తీరి ఇక మనస్సు సడలిస్తుంది సంగత్యాగం చేయమంటున్నాడు ఇది కూడా కర్మలో ప్రధానమైన భాగం ఎంత సంపాదించమని కాదు ఎంత దాచామనేది ప్రధానం ద హోల్ షిప్ గ్రేట్ సింక్ విత్ స్మాల్ కేస్ కాబట్టి సాధ్యమైనంత వరకు సాధారణ జనులతో విషయాలు కలిసి ఉండటాన్ని మానుకోవాయా రచ్చబడిన దగ్గరికి వెళ్ళబాగాయా అంటూ అన్నీ కూడా కర్మ సిద్ధాంతం చక్కగా మనం పోషించబడాలి సంపూర్ణంగా అతని మీద ఆధారపడేయాలంటున్నాడు ఇంకా ఏం చెప్పాడు లెటర్ యాభై తొమ్మిదిలో కొద్దిగా ఆలోచించవయ్యా మీరు జిజ్ఞాసతో కొంచెం చింతన చేస్తే అరచేతిలో ఉన్న అర్థంలో కడమన్నట్లుగా సకల విషయాలు మీకు అవగతం అవుతాయి ధన విషయం ఏం చెప్పినట్టు జీవి లక్ష పర్యాయ ప్రయత్నం చేసిన ఈ దిక్కునకు వంగిన గడ్డి పరకను ఆ దిక్కునకు మళ్లించలేడు కదా మరి ఇక డబ్బు సంపాదించే గురించి వేరే చెప్పాలా అందువలన ఎంత లభిస్తే అదే ప్రాప్తం అని అనుకోవడం యుక్తియుక్తం కాదంటారా అంటే ఏమిటి అర్థం ఏమిటి అక్కడ సంపాదన మానుకోమని లేదు సంపాదనే జీవితంగా వద్దన్నాడు షాప్ పెట్టావు ప్రయత్నం చేయి అంతేగాని ఎదుటి చూసి మనం బాధపడుతూ నా వ్యాపార వృద్ధి కాలేదని ఏడుస్తూ ఉంటే అది వృద్ధి కాదు అంటున్నాడు కాబట్టి మనం ఎంత ఆనందంగా ఉంటే ఆ పరమానంద ప్రయుడు ఆనందంగా ఉండి నీకు అన్ని మేలు చేకూరుస్తాడు అంటున్నాడు కాబట్టి యథాలాప సంతోషాన్ని సూక్తి యొక్క నిజమైన భావాన్ని గ్రహించకుండా మరో అర్థంలో గ్రహించడం వలననే మనకు ఈ ఇబ్బందులు వస్తున్నాయి మనోవాక్యం మానసిక ఇబ్బంది ఏర్పడుతుంది కానీ మనసులో అవగాహన కరెక్ట్గా ఉండాలి ఈ కర్మ గురించి చెప్తున్నాయి చెప్పేది ఏముంది అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు అంటే అది స్క్రూట మరమే కొంటిదంట ఒక్క దిక్కుగా తిప్పితే బిగుసుకుంటుంది సరిగ్గా దాని వ్యతిరేక దిశగా తిప్పితే వదిలైపోతుంది కర్మ విషయం కూడా సరిగ్గా అంతే అభిమాన శూన్యంగా చేస్తే కర్మ అనుసరిస్తుంది అభిమానపూర్వకంగా చేస్తే దానివలన మనం బద్ధులు అవుతాం అంటే కట్టుబడతాం ఆశాపాశాలు కట్టుబడి ఏమైంది మళ్ళీ పునరెబ్బరణం పునరె ఇదే పని కాబట్టి అభిమాన పిచాసమే పెద్ద ప్రమాదము అని గట్టిగా నొక్కి చెప్తున్నాడు కరణ కర్మయోగ రహస్యం ఏమిటంటే తాను కర్తను కాను అని తెలుసుకోవడమే మనకి ఇవన్నీ కూడా అవగాహనలు ఉన్నాయి కానీ దానిలోకి వెళ్ళి చూడటం లేదు ద్వంద్వ ప్రవృత్తి ఇదే పెద్ద ప్రధాన కారణం కర్త లేకపోతే కర్మ కర్మ ఎలా జరుగుతుంది అని భయపడవలసిన పని లేదు అహంకారం లేని స్థితిలో కర్మ సహజంగా తన తాను అదే సాగిపోతుంది నేను అది చేస్తాను ఇది చేస్తాను అని ముందుగా నేనుంచుకోకుండా ఉండాలి దైవేచ్ఛ ఏ పిచ్చినా ఏ పని చేసినా ఆ భావంతో నిరపేక్ష భావంతో సాగాలి అంటున్నారు కాబట్టి చూడండి అక్కడ మనం ఏ విధంగా ప్రవర్తించాలి అభిమాన పిచాసం లేని వాళ్ళ సంగతి చెప్తూ ఏమంటున్నాడంటే ప్రభు లెటర్ ఫిఫ్టీ నైన్లో రామచంద్రుడు వశిష్ఠుడు మొదలైన వారి రాకపోకలు మొదటి రకానికి చెందినవి అంటే వాళ్ళకి కర్మ ఉండదు వేయించిన గింజలు యోగులు వీళ్ళంతా కూడా ఇక మీరు నేను రావడం పోవడం అనేది రెండో రకానికి చెందుతాయి అంటే మన కర్మ ఉంది అప్పు ఉంది అనుభవించడానికి రావాలి అంటూ ఈ రెండింటి పోలిక అద్భుతంగా చెప్తాడు ప్రభు జైలు అధికారి జైల్లోకి వెళ్ళి రావడానికి నేరస్తుడు అదే జైల్లో వెళ్ళి రావడానికి ఉన్నంత తేడా ఉంది అవునా కాదా చూడండి ఇద్దరు జైల్లోనే ఉంటారు కానీ ఇతనికి ఫ్రీ ఉంది అతనికి ఫ్రీ లేదు అతని కర్మ దొంగతనం చేశాడు కదా భరించాలి ఇతనికి ఏమి లేదు కాబట్టి ఇతనికి ఏ నిర్బంధం లేకుండా ఆనందంగా వెళ్ళి వస్తాడు కాబట్టి రామచంద్రుడు వశిష్ఠుడు కర్మ చేసేందుకే వచ్చాడు మనము కర్మ ద్వారా అంటే కర్మ ఫలం మనకి ఉన్నది అది బద్ధులమయం కట్టుబడి ఉన్నాము అది వారి కర్మలలో అభిమానం దానికి తావే లేదు మన విషయం పూర్తిగా తద్విరుద్ధం అంటున్నాడు కాబట్టి మనం చూడండి మీరు బాగా ఆలోచించండి అయ్యా దీన్ని బాగా పోషించండి అయ్యా నిక్కమైన సమాధానాలు ఇంతటి మీదే దొరుకుతాయి అందుకే ఎవరు చెప్పినా వినవండి మనం మన మనసు చెప్పాలి కాబట్టి మన మనసులో ఇవన్నీ కూడా ఆలోచించండి ఇది ప్రత్యాహారం విషయాహారం అంటే ప్రపంచంలో విషయం వచ్చట్లు ప్రత్యాహారం బాగా ధారణ లోపల ఈ భావం వెళ్ళితే ఈ స్వీ స్వీటు మీద వెళితే ఆ ప్రకారం నడుస్తాం కాబట్టి ఇది అంతరంగ శుద్ధికి ప్రధానమైన మార్గము అంటున్నారు కుసంహరా కుసంహరా कुसुम हरा प्रभो रक्ष रक्ष पाही मं रक्ष रक्ष कुसुम हरा कुसुम हरा कुसुम हरा कुसुम हरा।